లిక్కర్ స్క్రామ్ క్లోజ్ అయినట్టేనా అడావుడు జరిసింది మూడు సార్లు కవిత ఈడీ ఆఫీస్కి వెళ్ళింది. అది లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ పేర్స్ మీద కొనసాగుతున్న రాజకీయ స్కామ్, బీజేపీ టీఆర్ఎస్ పార్టీల రాజకీయ ఎత్తుగడల స్కామ్. ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్ పంచాయతీపోయింది, కనబడతలేదు. కాబట్టి నేను ఊర్లలో మోటు పద్ధతి ఉన్నది, ఒకడు వచ్చి కొడతాడు, అవన్నీ కొడితే ఒకడు పోయి కేసు పెడతాడు. అర్రే వాడిని నువ్వు కొట్టిండు, నువ్వు కేసు పెట్టిండు కదా, వాడు సరెండర్ కావాలంటే నన్ను కూడా గెచ్చిండు, నువ్వు కూడా కేసు పెట్టరా అంటారు. ఈడు పోయో కేసు పెడతారు, ఎస్ఐ గారు పిలుస్తారు ఇద్దరిని. అరే అట్లా కాదురా, ఇక వాడు కూడా కేసు పెట్టిండు, నువ్వు కూడా కేసు పెట్టిన, ఇట్లా కాదు, మీరు కూర్చొని పంచాయతీ తెప్పుకోరు అని చెప్పి పెద్ద మనుషులు లెక్క చెప్తాడు. అటు పెద్ద మనుషులు, ఇటు పెద్ద మనుషులు కూర్చోబెట్టుకుంటారు, మాట్లాడతారు, పంచాయతీ తెప్పుకుంటారు. ఈ లిక్కర్ స్కామ్, ఈ ఎమ్మెల్యేల కలుగోను పంచాయతీ సేమ్. ఊర్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటే నేను చేయగలిగింది ఏమి లేదు. వాళ్ళకు ఖచ్చితంగా రేపు మూతోడు జవాబు అంటారు కదా, అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్కి ఇస్తారు. నేను ఒక్కటి ప్రశ్న అడుగుతున్నా, మొన్న పేపర్ లీక్ జరిగింది, 10th పేపర్ లీక్. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివశాన రెడ్డి గారు ప్రొటెక్ట్ చేశారు, వాళ్ళిద్దరినీ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేశారని చెప్పి అరెస్ట్ చేసి జైలు వేశారు. పేపర్ లీక్ చేసింది ఎవరు? బండి సంజయ్ గారు వేస్తూ ఉందని బండి సంజయ్ గారు కూడా నోటీస్ చేశారు. బండి సంజయ్ గారికి ఏమో 24 గంటల్లో బెయిల్ వస్తుంది, ప్రొటెక్ట్ చేసినటువంటి వాళ్ళకి 5 రోజులు పడుతుంది. అంటే ఎంత ఓపెన్గా, ఎంత నెక్కెడగా వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉందో, అంతకంటే ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరమే ఉంది దీనికి. కాబట్టి అమాయకులు, తెలంగాణ ప్రజల అమాయకులు కాదు, తెలంగాణ సమాజం అమాయకురాలు కాదు, తెలంగాణ ప్రజలకు అన్ని వాస్తవాలు అర్థమవుతున్నాయి, వీళ్ళ గేమ్స్ అర్థమవుతున్నాయి. బెంగాల్లో ఏ పద్ధతుల్లోనైతే మమతా వర్చస్ బీజేపీ అని చెప్పి ఒక భయంకరమైనటువంటి బైపోలార్, అంటే రెండు ధృవాల మధ్యన ఎన్నికలు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇద్దరు రాజకీయాలకు లగ్గు పొంది 30-40 సంవత్సరాలు పాలించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అన్నిటికీ నష్టం జరిగే పద్ధతిలో ఒక హైప్ క్రియేట్ చేశారో, హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా హిందూ ముస్లిం అని క్రియేట్ చేసి టీఆర్ఎస్ బీజేపీ లబ్ధి పొందారో, రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఇద్దరు కలిసి శాయశక్తిలో పనిచేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది, తెలంగాణ సమాజానికి అర్థమవుతున్నది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రపంచంలోనే మొట్టమొదటి సాయుధ తిరుగుబాటు చేసినటువంటి చైతన్యం ఉన్నమైనటువంటి ప్రజలు. కాబట్టి ఎత్తుగడలు ఇక్కడ పారవు. వీళ్ళిద్దరిని బంగాళాఖాతంలో పడేసి కాంగ్రెస్ని గెలిపించారు.